నమస్తే, నేను మీ శివ. వెల్కమ్ టు TV5 మరో నేత్రం. ప్రపంచంలోనే కనీ బిని ఎరుగని దుర్మార్గం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్కు అన్యాయం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, 5 కోట్ల మంది ఆంధ్రుల భవిష్యత్తును అంధకారం చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఇది ఇప్పటికీ కూడా చాలామంది ఆంధ్రులు గుర్తించకపోయినా, కేంద్ర ప్రభుత్వం గుర్తించకపోయినా, ప్రపంచం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చేసిన దుర్మార్గాన్ని అయితే చూసింది. ఆ దుర్మార్గాన్ని అయితే ఎండగట్టింది. ఎవరైనా సరే రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి, రాష్ట్ర భవిష్యత్తును పక్కన పెట్టి, ఒక పార్టీ మీద అభిమానంతోనో, ఒక వ్యక్తి మీద అభిమానంతోనో, కులం మీదో మతం మీదో అభిమానంతోనో ఓట్లు వేస్తే, అంటే వేరే కులాలు, వేరే మతాలు, వేరే పార్టీలు, వేరే వ్యక్తుల మీద ద్వేషంతో ఓట్లేస్తే ఏమవుతుందో ఒక చక్కటి తాజా ఉదాహరణే. తాజా ఉదాహరణే కాదు, అందరికీ తెలిసిందే. కాకపోతే ఇది ప్రపంచం దృష్టిలో పడింది. అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని, అదే ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి. అమరావతికి ఎంతటి దుర్మార్గం చేసిందో ప్రఖ్యాత, ప్రపంచ ప్రఖ్యాత మ్యాగజైన్ ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే మ్యాగజైన్ వెల్లడించింది. ప్రపంచంలోని 6, అంటే నిర్మాణంలో ఉన్న, నిర్మాణ దశలో ఉన్న, నిర్మాణం కాబోతున్న 6 నగరాల ఆర్కిటెక్చర్లని, ప్లాన్లు ఏవైతే ఉంటాయో వాటిని పరిశీలించింది. పరిశీలించి చాలా వాటిని పరిశీలించి 6ని సెలెక్ట్ చేసింది. ఇవి బెస్ట్, ఇవే ప్రపంచంలో అత్యుత్తమ ఆర్కిటెక్చరల్ అద్భుతం. ఆ అద్భుతాల్లో అమరావతికి కూడా స్థానాన్ని కల్పించింది. మరి ఎప్పటికైనా చాలామంది కళ్ళు మూసుకుపోయినా కబోదులు కళ్ళు తెరుస్తారో లేదో వేచి చూడాలి. ఏదైతే ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మేము అధికారంలోకి వస్తే అమరావతే రాజధాని అని చెప్పి 5 కోట్ల మంది ఆంధ్రుల్ని నమ్మించారు. అది నమ్మారు అంటే కళ్ళున్న వాళ్ళని కూడా గుడ్డి వాళ్ళని చేశారు తమ హామీలతో, చెవులున్న వాళ్ళని కూడా చెవిటి వాళ్ళని చేసేశారు తమ అబద్ధపు హామీలతో. తద్వారా ఇప్పుడు ఏమైంది? ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి శిథిలావస్థకు చేరుకున్న పరిస్థితి, ప్రపంచం మొత్తం గుర్తించిన 1 ఆర్కిటెక్చరల్ అద్భుతం ఒక ఎడారిలాగా మారిపోయిన పరిస్థితి. ఈ పాపం ఎవరిది అని ఏదైతే మ్యాగజైన్, ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ 1 కథనాన్ని ప్రచురించిందో, ఆ కథనాన్ని చూసి ప్రతిపక్ష పార్టీల నాయకులు, అమరావతి రైతులు, అమరావతికి అనుకూలంగా ఉన్న ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి దీనికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏ సమాధానం చెప్తుందో చూడాలి. గ్రాఫిక్స్ అన్నారు, బాహుబలి గ్రాఫిక్స్ చూపించారు అని కూడా దుష్ప్రచారం చేశారు సోషల్ మీడియా ద్వారా. ఒక చిన్న ఇల్లు కట్టుకోవాలన్నా కూడా ఒక ప్లాన్ రూపొందిస్తాం కదా. వంటగది ఎక్కడ ఉండాలి, పూజగది ఎక్కడ ఉండాలి, బెడ్రూమ్ ఎక్కడ ఉండాలి, బాత్రూమ్ ఎక్కడ ఉండాలి, మెట్లు ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పరిశీలిస్తాం కదా. ఒక అపార్ట్మెంట్ కట్టినా కూడా ఒక ప్లాన్ అనేది గీస్తాం కదా. ఖచ్చితంగా అవి ప్లాన్ గ్రాఫిక్స్లోనే ఉంటాయి కదా. అలాంటిది ఒక రాజధానిని నిర్మించాలి అంటే ఏమాత్రం ప్లాన్స్ గీరా? అదే చెప్తున్నాను, ప్రజలు కళ్ళు ఉండి కూడా కాదు, చాలామంది గుడ్డి వాళ్ళు అయిపోయారు. ఓటర్లు చెవులుండి కూడా చెవిటి వాళ్ళు అయిపోయారు. ఆ విధంగా చేసేశారు. ప్రజల్ని వెర్రె గొర్రెల్లాగా రాజకీయ నాయకులు భావిస్తున్నంత కాలం ఇలాగే ఉంటుంది పరిస్థితి. ఇలాగే రాష్ట్రాల భవిష్యత్తు అంధకారంలోకి వెళ్ళిపోతుంది. సో ఆ గ్రాఫిక్స్ అని నమ్మారు. కానీ అక్కడ 1 ఇటుక కూడా వేలేదన్నారు. కానీ 10,000 కోట్ల రూపాయలతో అప్పటి ప్రభుత్వం అక్కడ నిర్మాణాలు చేపట్టింది. పెద్ద పెద్ద ఆకాశ హర్మ్యాలు, ప్రపంచ స్థాయి యూనివర్సిటీలు, ఎన్నో కంపెనీలు కూడా వచ్చాయి. మొత్తాన్ని ధరివేశారు. ఒకప్పుడు కళకళలాడిన అమరావతి నిర్మాణ పనులతో, రేయింబవుళ్ళు పనులతో ఇప్పుడు విలవిలలాడుతున్న పరిస్థితి, ఎడారిగా మారిపోయిన పరిస్థితి. అందుకని ఈ పాపం ఎవరిది? ఇదంతా కూడా ప్రపంచం దృష్టిలో ఎప్పుడైతే పడిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మోసం మరొకసారి, ఆ ప్రభుత్వం చేసిన మోసం మరొకసారి అయితే చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ఇది ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ అనే మ్యాగజైన్, ఒక ప్రపంచ స్థాయి 6 ప్లాన్లు ఏవైతే ఉంటాయో నగరాల నిర్మాణానికి సంబంధించిన ఆర్కిటెక్చరల్, దానికి సంబంధించి 6టిలో అమరావతిని కూడా చేర్చింది. మొదటిది స్మార్ట్ ఫారెస్ట్ సిటీ. ఇది మెక్సికోలో ఉందన్నమాట. మెక్సికోలో ఒక మొత్తం ఇక పచ్చదనం దానికి సంబంధించి ఈ నిర్మాణాన్ని చేపట్టబోతూ ఉన్నారు నగరం.
ఇది రెండవది చెండు స్కై వ్యాలీ, ఇది చైనాలో ఉంది. లోయల మధ్య కొన్ని తెగలు ఆచారాలు వాటినన్నిటి కూడా పాటిస్తూ లోయల మధ్య చెండు స్కై వ్యాలీలో చైనాలో ఈ నగరాన్ని నిర్మాణం చేయబడుతూ ఉన్నారు. అలాగే టెసోలో కూడా అమెరికాలో శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో ఆ నగరాన్ని కూడా నిర్మించబోతూ ఉన్నారు. మరొకటి ఓషియానిక్స్ బూసన్, ఇది దక్షిణ కొరియాలో ఉంది. సముద్రం మధ్యలో అంటే సముద్రాలలో ద్వీపాలలో సంబంధించి ఈ నగర నిర్మాణం చేపట్టబోతూ ఉన్నారు. ఐదవది ది లైన్, సౌదీ అరేబియాలో దీన్ని చేపట్టబోతూ ఉన్నారు. అసలు కార్ల వాడకం అంటూ కూడా ఏమీ ఉండదు ఆ నగరంలో. అలాంటి నగరాన్ని సౌదీ అరేబియాలో ది లైన్ దాని పేరు నిర్మించబోతూ ఉన్నారు. అలాగే అమరావతి ఎక్కడుండి? ఆంధ్రప్రదేశ్లో, భారతదేశంలో ప్రపంచ స్థాయి నగరాల సరసన అమరావతి నిలిచిందంటే అమరావతి ఎంత ఆర్కిటెక్చరల్ అద్భుతమో గమనించాల్సి ఉంటుంది. ఇదేమి చిన్న చితకా మ్యాగజైన్ కాదు. ఎప్పుడో 1920లో 103 సంవత్సరాల క్రితం న్యూయార్క్లో ఈ మ్యాగజైన్ని ప్రారంభించడం జరిగింది. అమెరికా, భారతదేశం, చైనా, దుబాయ్ ఇలాంటి చాలా దేశాల్లో ఈ మ్యాగజైన్కి సంబంధించిన ఎడిషన్లు ఇవన్నీ కూడా లభిస్తూ ఉంటాయి, అక్కడ కూడా పంపిస్తూ ఉంటారన్నమాట. అలాంటి ప్రఖ్యాత మ్యాగజైను ప్రపంచ స్థాయి ఆర్కిటెక్చర్లో మరి అమరావతికి స్థానం కల్పించింది అంటే, అంటే ఇలాంటి అమరావతిని మరి ఏ విధంగా చంపేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోని పెద్దలు మరొకసారి పునరాలోచన చేసుకోవాలి. ప్రపంచ స్థాయి నగరంగా నిర్మాణం చేపట్టి ఉంటే, అంటే ఇప్పటిదాకా పనులు జరిగి ఉంటే ఖచ్చితంగా ఒక అద్భుతమైన నగరంగా రూపుదిద్దుకుని ఉండేది అమరావతి. ప్రపంచంలో ఎక్కడా లేదు. 33,000 ఎకరాలు వేలాది మంది రైతులు ఇవ్వడం, పచ్చదనం భూమి 60% పచ్చదనంతో, నీరు పచ్చదనంతో అమరావతి నిర్మాణాన్ని చేపట్టాలని చూశారు. కాకపోతే అది కార్యరూపం దాల్చలేదు అని కూడా మ్యాగజైన్లో ప్రచురించారు. రాజకీయ కారణాలు అవేమీ వాళ్ళు ప్రస్తావించలేదు, కానీ వివిధ రకాల కారణాలతో ఇలాంటి అద్భుతమైన నగరం నిర్మాణానికి నోచుకోలేదు. మరి దురదృష్టకరం, అది ఎవరి దురదృష్టం? టీడీపీదా, వైసీపీదా, లేదంట ఓట్లేసి గెలిపించిన ఆంధ్రప్రదేశ్ ప్రజలదా దురదృష్టం? ప్రజలు అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు ఏ విధంగా అంటే ప్లాన్ ఏదైతే ఆర్కిటెక్చరల్ డైజెస్ట్ మ్యాగజైన్ అమరావతి ఆర్కిటెక్చరల్ అద్భుతం అని ప్రస్తావించిందో ఒకసారి చూద్దాం. చాలామందికి ఇది గ్రాఫిక్స్ లాగా ఉండొచ్చు, కానీ నగరాన్ని నిర్మాణం చేయాలంటే నేను ముందుగా చెప్పినట్టు ఒక్క రోజులో పూర్తి కాదు, ఒక ఏడాదిలో పూర్తి కాదు. ఇప్పుడు ప్రపంచ స్థాయి 6 నగరాలు చెప్పారు కదా మ్యాగజైన్లో, అవన్నీ కూడా ఒక 20 ఏళ్ళు 30 ఏళ్ళు అంత ప్రణాళిక పెట్టుకుని నిర్మాణానికి దశలో ఉన్న నగరాలు అవన్నీ కూడా మేము 5 ఏళ్ళలో పూర్తి చేస్తాం, 6 ఏళ్ళలో పూర్తి చేస్తామని ఆ నగరాలు ఏవైతే కూడా ఆ ప్రణాళికలో లేవు. 2025, 2030, 2050 వరకు కూడా నిర్మాణం చేపట్టే అవకాశం ఉన్నట్లుగా ఆ నగరాలకు సంబంధించిన డీటెయిల్స్ని ప్రచురించడం కూడా జరిగింది. సో రాత్రికి రాత్రి ఏది జరగదు, 5 ఏళ్ళలో ఏది జరగదు. ఇప్పటిదాకా అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి చేస్తారా, లేదంటే గత ప్రభుత్వం మరలా అధికారంలోకి వచ్చి చేస్తుందా పక్కన పెడితే, అమరావతి నిర్మాణాలని ఆపకుండా అలాగే కొనసాగించి ఉంటే ఇప్పటికొక రూపు వచ్చేది అమరావతికి. అమరావతి తనంతట తానే 1,00,000 కోట్లు 2,00,000 కోట్లు ప్రభుత్వం పెట్టడం కాదు, తనంతట తానే ఆదాయాన్ని వృద్ధి చేసుకునే స్థాయికి వెళ్ళిపోయేది. ఎవరు డబ్బులు పెట్టాల్సిన అవసరం లేదు. కాకపోతే ఒక మౌలిక సదుపాయాలు కల్పించి ఒక రూపు తీసుకొస్తే ఆటోమేటిక్గా పెట్టుబడులన్నీ కూడా అమరావతి వచ్చేసి ఉండేవి. ఒకసారి చూద్దాం, కొంతమందికి ఇది గ్రాఫిక్సే కానీ ఇది ఒక అద్భుతం. ఇది అమరావతి ప్రజా రాజధాని, ప్రజల రాజధాని. Large shaded walkways, an environment designed with people at its heart. The vision for the government complex to be energy self-sufficient. కనీసం దీనిలో సగమైన ఒక రూపొచ్చు ఉండేది, కనీసం 50% from the latest technologies. Solar energy. Transportation system comprised of e-buses. It is smart, created using local materials and local expertise. Every building certified for sustainability. Secretary to High Court to Legislature. The legislature stands proud at the heart of ventilation, yet protected from the rain and sun. 5 graceful towers. ప్రపంచం గుర్తించింది కానీ ఆంధ్రప్రదేశ్లో కొంతమంది ప్రజలు పార్టీలు మాత్రం గుర్తించట్లే. సో ఈ ప్లాన్ ప్రకారం
అమరావతి నిర్మాణాన్ని చేపట్టే దశలో అప్పట్లో 2018-19 మధ్య ఏ విధంగా అక్కడ పనులు జరిగాయి కూడా చూద్దాం. ఒక్క ఇటుకు కూడా వేయలేదు, అసలు అమరావతి నిర్మాణమే చేపట్టలేదు అని చెప్తా ఉన్నారు కదా కొంతమంది. ఇదే కళ్ళ ముందు సాక్ష్యం, మరొకసారి చూపిస్తా ఉన్నా. ఏఎస్ హౌసింగ్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్కి సంబంధించి ఎమ్మెల్యేలు వాటికి ఎన్జిఓ హౌసింగ్ వేలాది మంది కార్మికులతో యంత్రాలతో కళకళలాడుతూ ఉండేది పనులు. జిఓఎస్ టైప్ 2 హౌసింగ్ గ్రూప్ డి హౌసింగ్ మరి ఒక్క ఇటక వేయకుండానే మరి ఈ బిల్డింగ్లన్నీ ఎలా వచ్చాయి? అదే ప్రజల్ని కళ్ళుండి కూడా గుడ్డివాళ్ళని చేస్తూ ఉన్నారు. అది పరిస్థితి. ఇప్పుడు ఈ కార్మికులు లేరు, ఈ యంత్రాలు లేవు, ఈ బిల్డింగ్లు కూడా ఏవైతే ఉన్నాయో పిచ్చి చెట్ల మధ్య ఉండిపోయింది. ఇప్పుడు ఎలా ఉందో కూడా చూద్దాం. ఇదే పరిస్థితి చూశారు కదా, పెద్ద పెద్ద ఆకాశ హర్మియాలు పనులు జరుగుతున్నది. మొత్తం ఆ నిర్మాణాల మధ్యలో కూడా మొక్కలు మొలిచేసి చెట్లు పెరిగేసి అదొక చిట్టడవిని తలపిస్తూ ఉంది. మరి ఇది ఈ పాపం ఎవరిది, ఈ దుర్మార్గం ఎవరిది? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతి ఇదేనా? మరొకటి కూడా పెద్ద పెద్ద భవనాలు కూడా పిచ్చి చెట్ల మధ్యలో. ఇవి కొన్ని యూనివర్సిటీ భవనాలు బిల్డింగ్లు, ఈ పాటి నిర్మాణం చేపట్టుంటే పూర్తయితే ఎంతోమంది విద్యార్థులు విద్యనభ్యసించేవాళ్ళు ఇంకెన్నో యూనివర్సిటీలు వచ్చి ఉండే చూడండి ఎలా మొక్కలు మొలిచిపోయినాయి. చాలా ఉన్నాయి, మీకు మచ్చుకు కొన్ని చూపిస్తూ ఉన్నా. ఎవరైనా అమరావతి ప్రాంత వాసులు ఎవరైనా కనిపిస్తే అడగండి, ఆంధ్రప్రదేశ్లో ఎక్కడైనా తెలంగాణలో ఎక్కడైనా కనిపిస్తే చెప్తారు అమరావతిలో ఏం జరుగుతూ ఉందో. ఇది పరిస్థితి. సో ఓవరాల్గా చూసుకుంటే అలా ప్రపంచం దృష్టిని ఆకర్షించిన అమరావతిని దుర్మార్గంగా రాజకీయ ప్రయోజనాల కోసం ఎడారిలాగా మార్చేసి ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తుకి, ఆంధ్రుల భవిష్యత్తుకి తీరని అన్యాయం చేశారు, దుర్మార్గానికి పాల్పడ్డారని విపక్షాలు విమర్శలు చేస్తూ ఉన్నాయి. పైగా వైజాగ్ రాజధానిని, మూడు రాజధానులని, మూడు ముక్కలాటాడి, మూడు ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టి ఏం సాధించారా అంటే ఏమీ సాధించలా. పైగా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తూ ఉన్నారు అమరావతి మూడు రాజధానుల అంశాన్ని త్వరగా తేల్చండి అని. మేము ఆల్రెడీ 28వ తేదీన విచారిస్తామని సుప్రీంకోర్టు చెప్పినప్పటికీ కూడా బుధా గురువారాలు విచారించాలని వెళితే సుప్రీంకోర్టులో చొక్కెదురైంది. ఎందుకంత హడావుడి? వైజాగ్ వెళ్ళిపోవడానికి మీరేమైనా డెవలప్ చేశారా వైజాగ్ని? వైజాగ్ తనంతట తానే అభివృద్ధి చెందిన నగరం, అది తమ ఖాతాలో వేసుకోవడానికేమో మరి. లేదు అంటే త్వరగా, అంటే బడ్జెట్ సమావేశాలు అయిపోయాక ఏప్రిల్లోగా వైజాగ్ వెళ్ళిపోవాలి, ఏదో విధంగా వైజాగ్కి అనుకూలంగా, మూడు రాజధానులకు అనుకూలంగా తీర్పు తెచ్చుకొని వెళ్ళిపోవాలి, అసెంబ్లీని రద్దు చేసేయాలి, ఇంకో ఏడాది పాటు ప్రభుత్వాన్ని లాగలేం కాబట్టి వెంటనే అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళ్ళాలి, ఆ ఎన్నికలు వెళ్ళేది కూడా వైజాగ్ నుంచే వెళ్ళాలి, అమరావతి నుంచి అసెంబ్లీని రద్దు చేసి ఎన్నికలకు వెళితే మరి ఇక్కడ ప్రజలు ఏ విధంగా స్పందిస్తారు, ఎలాంటి తీర్పిస్తారో కొంత డౌట్, అనుమానం, భయం ఉంది కాబట్టి వైజాగ్ వెళ్ళిపోయి అసెంబ్లీని రద్దు చేయాలని జగన్మోహన్ రెడ్డి గారు భావిస్తూ ఉన్నారు. అందుకనే పదే 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 సుప్రీంకోర్టు తలుపు తడతా ఉన్నారు, అమరావతికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందేమో అన్న ఆశతో. చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఈ వీడియో పైన ఏదైతే ఆర్కిటెక్చరల్ డైజెస్ట్, అద్భుతమైన 6 ఆర్కిటెక్చర్లో అమరావతికి కూడా స్థానం కల్పించడం పైన, అమరావతిని ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం నాశనం చేసింది అని విపక్షాలు చేస్తున్న విమర్శల పైన మీ అభిప్రాయం కూడా కమెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి.